అందరికీ నమస్కారము. గత 4-5 రోజుల నుండి పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు దౌర్జన్యాల గురించి అందరికీ తెలిసిందే. నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గంలోని మహిళలందరికీ ఉచితంగా దుస్తు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నేను చీరలు మరియు క్యాలెండర్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకొని నాకు సంబంధించిన సన్నిహితుల ద్వారా వ్యక్తుల ద్వారా నియోజకవర్గంలోని 6 మండలాల్లో కూడా పంపిణీ కార్యక్రమము మొదలుపెట్టాను. అయితే కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మా కార్యక్రమాన్ని ఎవరైతే పాల్గొన్నారో ఈ వ్యక్తులపైన దాడి చేసి కొట్టి దూషించి ఈ వస్తువులు పంపిణీకి సిద్ధంగా చేసిన వస్తువులన్నిటినీ కూడా దౌర్జన్యంగా లాక్కొని బెదిరించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన మండలాల్లో మొత్తం 6 మండలాల్లో కూడా పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించి మా వ్యక్తులను వాహనాలను పంపిణీకి సిద్ధం చేసిన వస్తువులన్నిటినీ కూడా స్టేషన్కి తీసుకెళ్ళి నిర్బంధించడం జరిగింది. దీని మీద వెంటనే నేను చిత్తూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి ఈ కార్యక్రమము రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నేను వ్యక్తిగతంగా నూతన సంవత్సరం సందర్భంగా చేస్తున్న కార్యక్రమము అని చెప్పి దానికి సంబంధించిన ఈ వస్తువులకు సంబంధించిన బిల్లులు రిసిప్ట్లు జిఎస్టీ పేమెంట్కి సంబంధించిన పూర్తి ఆధారాలు ఎస్పీ గారు ముందుంచడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించి ఈ కార్యక్రమంలో మీ వ్యక్తులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ విడుదల చేస్తున్నాము, కానీ ఈ వస్తువులకు మాత్రము మీరు కోర్టులో మీరు బిల్లులు సబ్మిట్ చేసి విడుదల చేయించుకోండి అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. దానికి నేను అంగీకరించి వెంటనే మా వాళ్ళకి విడుదల చేయాలని నేను లోకల్గా పోలీస్ స్టేషన్లకు కాల్ చేస్తే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఏ ఒక్క స్టేషన్లో కూడా మా వ్యక్తులు సుమారు 250 మందిని నిర్బంధించి కంటిన్యూస్గా సుమారు 1.5 రోజు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు, హింసించారు, కొంతమంది పైన మ్యాన్ హ్యాండిల్ చేశారు, దెబ్బలు కొట్టడం కూడా జరిగింది పోలీస్ స్టేషన్లనే. దీనిపైన గట్టిగా ఎస్పీ గారిని మళ్ళీ నేను ప్రశ్నిస్తే ఎస్పీ గారు విడుదల చేస్తామని చెప్పారు, కానీ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సుమారు 7 మంది, 8 మంది, 10 మంది, 15 మంది దాకా తప్పుడు కేసులు బనాయించి మేము పంపిణీ చేస్తున్న చీరలు క్యాలెండర్లతో పాటు అడిషనల్గా లిక్కర్ లాంటి వస్తువులు పంపిణీ చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరిపైన తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. దీనికి పూర్తిగా ఈ కార్యక్రమము రాజకీయ ప్రోద్బలంతో నన్ను రాజకీయంగా అణగదొక్కాలనే కార్యక్రమంతో మా వ్యక్తులందరినీ ఇబ్బంది పెట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్న కార్యక్రమం ఇది. నేను ఒక్కటే చెప్తున్నాను, నేను చేస్తున్న కార్యక్రమము పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు, నేను వ్యక్తిగతంగా చేస్తున్న కార్యక్రమము, ఇందులో ఎటువంటి వేరే ఉద్దేశాలు లేవు. ఇలాంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడము పబ్లిక్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారనేది మీరందరూ ఆలోచించుకోవాలి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఈ దేశంలో ఎవరికైనా సమాజ సేవ చేయడానికి హక్కు ఉంది. ఈ హక్కుల్ని భంగం కలిగించిన వాళ్ళని పైన చర్యలు తీసుకోవడం మానేసి ఎవరైతే సమాజ సేవ చేస్తున్నారో నాకు సంబంధించిన వ్యక్తులని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు అందరిపైన మీకు నాన్ బెయిలబుల్ కేసులు పెడతాము, మీ పైన పీడీ యాక్ట్ చేసి పెడతాము అని చెప్పి మా రాజకీయ ఒత్తుల ద్వారా మా వాళ్ళని బెదిరించడం జరుగుతోంది. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మాకు సంబంధించిన వ్యక్తులందరిపైన పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాది. దీనిపైన ఎటువంటి కేసులు పెట్టుకున్నా, మీరు ఒకవేళ లిక్కర్ కేసులు లాంటి వాటిని తప్పుడు కేసులు నా మీద బనాయించినా దీన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని ఈ దీనికి సంబంధించి వేరే ఏ ఒక్క వ్యక్తికి సంబంధం లేదు. వెంటనే వీళ్ళందరినీ విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇలాంటి దౌర్జన్యాల ద్వారా, ఇలాంటి తప్పుడు కేసుల ద్వారా నన్ను భయపెట్టించి నన్ను ముందుకు రానివ్వకుండా సమాజ సేవ చెయ్యకుండా చెయ్యాలనుకుంటే చాలా పొరపాటు. ఇలాంటి చేయడం ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడికి వేసే క్వశ్చనే లేదు. నేను చెయ్యాలనుకున్న కార్యక్రమము, నేను చట్టబద్ధంగా చేయాలనుకున్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా నేను చేస్తాను. దీనిపైన ఉన్నతాధికారులు స్పందించాలి, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. మా వాళ్ళపైన ప్రతిరోజు కేసులు పెడుతున్నారు. ఎక్కడెక్కడైతే నాకు సంబంధించిన అభిమానులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే నాకు సంబంధించిన సన్నిహితులు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి తీసుకొని వచ్చి మరీ సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు రోజుకి 10 మంది, 15 మంది లెక్కన కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యలను వెంటనే ఆపాలి. అదేవిధంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా అనేది కూడా ఈరోజు మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దీనిపైన
సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి, దీనిపైన స్పందిస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ దౌర్జన్యానికి సంబంధించి గత 4-5 రోజుల నుండి నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని, ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.